నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు రమేష్ గారు నమస్కారం స్వాగతం నమస్కారం మనం కొద్ది రోజులుగా ఈ మార్గదర్శి రామోజీరావు అంశం మాట్లాడుతూ వస్తున్నాం అయితే ఇటీవల ఏదో సోషల్ మీడియాలో కొన్ని నడుస్తూ ఉన్నాయి రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ దానికి సంబంధించినవన్నీ ఏదో అమ్మేస్తున్నారట కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కోరుకుంటున్నారు ఎవరు వైసీపీ వారు అధికార పార్టీ వారు వాళ్ళ కోరిక అది రా రామోజీరావు అన్ని అమ్మేసుకుని పోవాలని విషయం ఏంటంటేనండి వీళ్ళు అనేక రకాలుగా రామోజీరావు గారు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆయన కంపెనీల ప్రతిష్ట దెబ్బతీయడానికి వాటిని సర్వనాశం చేయడానికి కంకణం కట్టుకున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు రవంత కూడా సందేహం లేదు అందులో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ తెలుసు అందులో భాగంగా వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వెపనైజ్ చేశారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక వెపనగా వాడుకొని వాళ్ళ మీద యుద్ధానికి పాల్పడుతున్నారు దాడి చేస్తున్నారు ఒక అది మరొక వైపున సొసైటీలో వాళ్ళకున్న మీడియాని వాళ్ళకి అనుబంధ మీడియాని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అనేక మంది మేధావుల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ని అన్నింటినీ కూడా వాడుకుంటూ రామ్ వర్మ లాంటి వ్యక్తులు లేకపోతే మేధావుల ముసుగులో ఉండేటువంటి అనలిస్టులు అందరినీ వాడుకొని ఈ రామోజీరావు సంస్థల మీద తీవ్రమైన యుద్ధాన్ని చేస్తున్నారు సైకలాజికల్ బ్యాటిల్ అది కూడా చేస్తున్నారు నాట్ ఓన్లీ లీగల్ బ్యాటిల్ లీగల్గా వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో ఉంది చాలా చేయొచ్చు చేస్తున్నారు దాంతోపాటుగా వాళ్ళకి భయంకరమైన రిసోర్సెస్ ఉన్నాయి కదా వాళ్ళకే మీడియా వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ దగ్గర అంతులేని డబ్బు ఉన్నాయి సో ఎవరినైనా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ చేస్తున్నారు కానీ అయినా కూడా ఇంతవరకు ఈనాడు సంస్థల మీద కానీ మార్గదర్శి సంస్థల మీద కానీ ఎటువంటి ప్రభావం లేదండి ఆర్థికంగా వాళ్ళు చేస్తున్నవి మామూలుగా లేవు మనం రోజు మాట్లాడుకుంటున్నాం మార్గదర్శి గురించి కదా యాక్చువల్గా చాలా చెప్పాలి కానీ చాలా విషయాలు ఉన్నాయి ఎప్పుడు మాట్లాడినా అరగంట అయిపోతుందని చెప్పి నేను ఎక్కువ చెప్పట్లేదు వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ చేయకుండా చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు కేసులు కాకుండా రొటీన్గా నడుస్తుంది కదా బిజినెస్ ఎవ్రీడే దాన్ని కూడా జరగనే వాళ్ళ పర్మిషన్లు ఇవ్వాలి అప్రూవల్స్ వరకు వాళ్ళ కొత్త చెట్లకి గత డిసెంబర్ నుంచి దానివల్ల వాళ్ళకి చాలా డబ్బులు నష్టం ఉంది అది ఇంకోసారి చెప్తాను ఆ వివరాలు బట్ పాయింట్ ఏంటంటే ఇన్ని చేస్తున్నా కూడా ప్రజల్లో ఆ సంస్థల పట్ల నమ్మకం వన్ పర్సెంట్ కూడా తగ్గల ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చూసే కంపెనీలకి మీకు నమ్మకం అనేది నమ్మకమే ఒక పెట్టుబడి యాక్చువల్గా నమ్మకం అనేది లేకపోతే అసలు బిజినెస్ జరగదు రోజు కూడా పారిపోతారు అందరూ ఒకే రోజు పారిపోతారు కానీ వాళ్ళ మీద జరగట్లేదు దాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు ఇది నాకు కూడా వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా దీన్ని తిప్పుతున్నారు ఏమిటంటే అమ్మకానికి ఈనాడు ఫిల్మ్ సిటీ అని క్వశ్చన్ మార్క్ అంటే రామోజీరావు గారు ఈయనని నమ్మేసుకుంటున్నాడు ఫిల్మ్ సిటీని నమ్మేసుకుంటున్నాడు అంటే ఇదట ఇండియన్ కార్పొరేట్ సర్కిళ్లలో ఇప్పుడు ఒక తీవ్ర ఇప్పుడు ఒక వార్త తీవ్ర సంచలనం రేపుతోంది అట ఎక్కడ ఇండియన్ కార్పొరేట్ సర్కిల్స్లో ఈ వార్త ఎక్కడ సంచలనం కాదు కదా అసలు ఈ వార్త ఆచూకీ కూడా ఎక్కడా లేదండి ఇది వీళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట మార్గదర్శి కేసుల నేపథ్యంలో రామోజీ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అని రాస్తారు వీళ్ళు ఏంటి ఈ మార్గదర్శి కేసుల నుంచి బయటపడాలని నేను చేస్తున్న ప్రయత్నాలు ఏమీ సఫలంగా అవడం లేదంట సో బీజేపీ పెద్దలతోటి కూడా సయోజత్నాలు చేసేటట్టయినా ఇక ఏమీ తోచక ఏం చేయాలో తెలియక రామోజీరావు గారు తనకున్నటువంటి ఈనాడు ఫిల్మ్ సీటేల్ని అమ్మకానికి పెట్టడానికి సిద్ధమైనట్టు కార్పొరేట్ సర్కిళ్ళ నుంచి అందుతున్న సమాచారం అట ఎవడికి అందిందో ఏ బుద్ధిహీనుడిగా అందిందో నాకు తెలియదు అది ఎక్కడ జరగడం లేదు ఎక్కడా కూడా ఇటువంటి టాక్ లేదు ఒకటి రామోజీరావు గారు ప్రాణం పోయిన ఒప్పుకుంటాడు కానీ ఈనాడు పేపర్ని ఆయన వాటిని అమ్ముకోడు ఆయన వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని అంటేనండి ఇక్కడ ఒక్కటి చెప్తా నేను మనం ఎవరైనా ఒక తెలుగువాడు ఈ స్థాయికి వచ్చాడు ఈ స్థాయిలో దేశవ్యాప్తంగానో అంతర్జాతీయంగానో ఒకటి చేశాడంటే మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే సుందర పిచ్చయో లేకపోతే సత్యానాథాయుడనో ఇంకెవరో చాలామంది ఉంటారు కదా వాడిని మనం ఉద్యోగం నుంచి ఎట్లా తీయించాలి అక్కడ అని ఆలోచిస్తే ఎంత నీచమో వీళ్ళు చేస్తున్న పని అంత నీచం వీళ్ళు ప్రయత్నం చేశారండి చేయలేదు మాకండి రెండు వేల ఆరు ఏడులో ఉండవల్లి బ్యాచ్ వాళ్ళు చేసినటువంటి నష్టం ఉంది ఇంక నష్టం లేదని కాదు అదేంటంటే ఒక తెలుగువాడికి దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు ఉంటే టీవీ ఛానళ్ళు కన్నడ బెంగాలీ గుజరాతీ రాజస్థానీ యూపీ బీహార్ ఇన్ని రాష్ట్రాల్లో ఆయన ఛానల్స్ పెట్టేటప్పుడు ఆ ఛానల్స్ అన్నీ కూడా వీళ్ళు చేసిన హడావుడికి డిపాజిట్లను తిరిగి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత వాటిని అమ్మి ఆ డబ్బులతో ఇచ్చాడు ఆయన సో ఆ రకంగా ఒక తెలుగువాడు దేశవ్యాప్తంగా మీడియా సంస్థలను నెలకొల్పితే వాటిని అమ్ముకోవాల్సి వచ్చింది టీవీ ఎయిటీన్కి ఇప్పుడు టీవీ ఎయిటీన్ ఉన్న ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఒరిజినల్గా రామోజరాగారు పెట్టినవి అని అమ్మేసుకున్నాడు అంటే ఒక తెలుగువాడు ఇప్పుడు టీవీ నైన్ ఉందండి టీవీ నైన్ వాళ్ళ జర్నలిజం విధానం పట్ల నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి కానీ టీవీ నైన్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది దాన్ని గర్వపడాలి మనం ఇక్కడ పెట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళారు వెళ్ళగలిగారు అనేది కానీ దాన్ని ఎట్లా సర్వనాశనం చేద్దామని చెప్పి చేశారు ఒక నష్టం చేశారు ఆ రకంగా ఆ రకంగా ఇప్పుడు ఈనాడు ఫిల్మ్ సిటీ ఫిల్మ్ సిటీ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా చాలా పేరు ఉంది రామజీ ఫిల్మ్ సిటీకి వాటిని అమ్మేయించాలనుకుంటున్నారు కానీ సాధ్యమయ్యే పని కాదు ఆ రకమైన ఆలోచన అసలు లేదు వీళ్ళు ఇలా ఏవో చెప్పుకుంటూ వచ్చారన్నమాట చూడండి ఇప్పటికే ఈనాడు ఫిల్మ్ సిటీలో సగం వరకు షేర్లు రిలయన్స్ చేతిలో ఉండగా మిగతా కూడా కొనేయించి చంద్రబాబు టీడీపీని సంబంధం ఉందా చంద్రబాబు టీడీపీని భూస్థాపితం చేయాలనేది బీజేపీ ప్లాన్ చేస్తోందంట ఒకదాని లింకులు చూడండి గందర కూడా లింకులన్నీ రామోజీరావు ఫిల్మ్ సిటీ కను టీడీపీకి ఏంటి సంబంధం అండి బీజేపీకి దీంతోపాటు టెక్నికల్గా చూసుకున్నా కూడా మార్గదర్శక విషయంలో చట్టాలను అతిక్రమించి రామోజీరావు చేసిన తప్పుల్ని కవర్ చేసి జగన్ రూపంలో వచ్చే కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదంటే జగన్ అట బీజేపీకి తలనొప్పులు తీసుకొస్తాట ఒకవేళ ఆయన రామోజీరావుని సమర్థిస్తే అంత సీన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరికీ తెలుసు అది ఇక టీడీపీకి అండగా నిలిచే ఈనాడును పూర్తిగా సొంతం చేసుకుంటే ఈ పార్టీని లేకుండా చేసి ఏపీలో ప్రధాన పక్ష ప్రతిపక్షంగా అవతరించాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా రాశాడు అంటే ఈ ఈ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఏ స్టేట్లో ఒక పార్టీ అక్కడ బలపడాలి అంటే అవతల పార్టీకి ఎవరి మద్దతు పలుకుతున్నారో ఆ పత్రికల్ని మూయించువిస్తారన్నమాట అనుకోవాలి మరి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ అవుట్ ఉంది మార్గదర్శి కుంభకోణం మీద విచారణ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇంతవరకు ఏమీ జరగలేదండి ఈ విచారణలో ఏమీ తేల జుట్టు పట్టుకొని పీక్కుంటున్నారు పాపం వాళ్ళు పైనుంచి ఏమో ఒత్తిడి మీరు వంద కేసులు పెట్టాలి మర్డర్ కేసులు పెట్టాలి ఆ కేసులు పెట్టాలి అని ఇక్కడేమో సెక్షన్ ఏం కనిపించట్లా ఆ పెట్టిని కొట్టేస్తున్నారు తాజాగా తెలుసు కదా మీకు మన బ్రహ్మయ్య వాళ్ళు ఆడిటర్స్ ఆ కంపెనీకి అందులో పనిచేసేటువంటి కుదరవల్లి శ్రవణానాన్ని వీళ్ళు అక్రమమైనటువంటి ఒక కేసు పెట్టి తీసుకుని వెళ్ళారండి తీసుకెళ్ళి ఒక మేజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండ్ తీసుకుని వెళ్ళి అక్కడ వైజాగ్లో తీసుకెళ్లారు తీసుకెళ్తే దాని మీద హైకోర్టు మొన్న ఆయన బేలి ఇవ్వండి ఇమీడియట్గా చెప్పి ఇచ్చింది ఆ సందర్భంగా ఇచ్చినటువంటి తీర్పులో బండబూతులు తిట్టారు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారిని నీకు అసలు అధికారమే లేదా నువ్వు ఎట్లా ఇచ్చావు రిమాండ్ అని అట్లా జరుగుతున్నాయి ఒకవైపున కానీ వీళ్ళు మాత్రం చివరి దశకు చేరుకుంటుందట సో రామోజీ అక్రమాలు నిరూపణ అయితే రామోజీ జైలు శిక్షణ అనుభవించడంతో పాటు ఆరు కోట్లకు పైగానే చెల్లించాల్సి ఉంటుంది అట అట ఆరు కోట్లు ఒకళ్ళు నిజంగా చెల్లించాలంటే వాళ్ళకి చిల్లర పైసలు అవి అంతే కదా వీళ్ళు చెప్పేది అది సో అయితే ఫిల్మ్ సిటీ ఈనాడు ఆ నష్టాన్ని ఎంత మేరకు పుడుస్తాయో చూడాలంట వీళ్ళు పిచ్చా చెప్పనో నాకు అర్థం కాదు ఆరు కోట్లు అనేది వాళ్ళకి ఒక లెక్క కాదు యాక్చువల్గా అయితే సో ఇదంతా చెప్పి ఈ మధ్య అంట చాలా మంది డిపాజిటర్లు వెళ్ళి మా డిపాజిట్లు మాకు ఇచ్చేయాలని అడుగుతున్నారట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్లు లేవు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను డిపాజిట్లు అనేవి లేవు అసలు డిపాజిట్లు తీసుకోరు మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు అంటే దాన్ని బట్టి ఎంత పిచ్చిరాతలు రాస్తారో వీళ్ళు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు అడుగుతున్నారట అడిగితే షూరిటీ ఏమంటున్నారట షూరిటీ ఏమని అడిగేది చిట్ చిట్లు పాడుకునే వాళ్ళని నాట్ డిపాజిటర్స్ ఆ తేడా తెలీదు షూరిటీ అడుగుతారా పోలీస్ స్టేషన్లో కేసులో పెడతామని చెప్పి బెదిరిస్తున్నారంట మార్గదర్శి వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బెదిరిస్తే పోలీసులు కేసులు పెడతారండి ఎవరినైనా సరే అది పక్కన పెడితే కాబట్టి అసలు పాయింట్ ఇది వీళ్ళ ఉద్దేశం ఇది అదేంటంటే అందరిని తోసేయాలి వీళ్ళ బిజినెస్ మీదకి అక్కడ బిజినెస్లో పెట్టుబడులు పెట్టకుండా లేకపోతే అక్కడ చెట్లు పెట్టకుండా చూడాలి అనేది కదా అసలు ఉద్దేశం సో మీ బంధువులు ఎవరైనా సరే మార్గదర్శిలో డిపాజిట్లు పెట్టుకుంటే ఉంటే వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారట ఎవరో దీంతో మార్గదర్శిలో డిపాజిట్ల విత్డ్రాయల్స్ ఒక ప్రహసనంగా జరుగుతుందట వాడు చెప్పదలుచుకుంది ఏంటంటే డిపాజిట్లు కావాలని చెప్పి అడుగుతున్నారు పెద్ద ఎత్తున అని చెప్పడానికి అది రాయడం రాక అది ప్రహాసనంగా జరుగుతుంది అన్నాడు నిజంగా ఇదంతా ప్రహాసనం వాడు రాసేది అది ప్రహాసనం అంటే అర్థం కూడా తెలియదు ఇంతక విషయం ఏంటంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఈ ప్రచారం అంతా కూడా వీళ్ళు ఇంత చేసినా కూడా అండి మార్గదర్శిలో చుట్లు కట్టేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా తగ్గట్లా అంత ముందు డిపాజిట్లు కూడా అంతే ఒకళ్ళు అంటే ఒకళ్ళు కూడా వీళ్ళు అడగల అప్పట్లో సో దాని మీదకి ఏదో చేయాలి భయపెట్టాలి అని చెప్పి చేస్తున్నటువంటి ఒక చీప్ ప్రయత్నం ఇది రైట్ సార్